నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు పల్లీలు వేసుకొని సన్న మంట మీద వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. ఇలా గోలిన పచ్చిమిరపకాయలని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో కుంటికూర వేసుకోవాలి. అదే గిన్నెలో శుభ్రపరచుకోవాలి. అదే గిన్నెలో కుంటికూర వేసుకొని గీలుచుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. నువ్వులు పల్లీలు ధనియాలు కూడా వేసుకోవాలి. గోలించుకున్న పుంటికూర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పోపు కోసం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు పుంటి కూర నీళ్ళు వేసుకోవాలి. సన్నని మంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే ఎంతో రుచికరమైన పుంటికూర తొక్కు రెడీ అవుతుంది.